దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప త్యాగమూర్తి ఇందిరాగాంధీ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో ఉన్న ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి పేదవారికి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు నేతలు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయాల్లో మహిళలు ఎంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఎంత ధైర్యంగా ముందుకెళ్లగలరు అని మాలాంటి యువతకి, మాలాంటి కొత్తగా నవతర రాజకీయ నాయకులకి చాలా స్ఫూర్తిదాయకము ఇందిరాగాంధీ గారి జీవితము మరియు రాజకీయ ప్రస్థానము. తను ఇప్పటికీ కూడా ఇందిరమ్మ రాజ్యం అని అంటున్నాం, ఎందుకంటే తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, తను తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ అంత ఆదర్శప్రాయంగా ఉన్నాయని అందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పటికీ కూడా మేము ఆమె ఆశయాలను కొనసాగించే దిశగా ప్రయత్నం చేస్తున్నాము అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒక ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నో విధానాలను, విధి విధానాలు తీసుకొచ్చిన గొప్ప వనిత. మరి బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఒక దేవతలాగా పూజించబడుతుంది. ఎందుకంటే వారు ఉన్నారు కాబట్టే, వారు నమ్ముకున్న రాజ్యాంగం మీద నమ్ముకున్నారు కాబట్టే ఆ రాజ్యాంగ విధంగా పరిపాలించి గొప్ప పరిపాలకురాలిగా మనందరికీ ప్రపంచంలో ఒక మేధాశక్తి కలిగిన ఉక్కు మహిళగా గుర్తించబడ్డది. ఎన్నో విపత్కరమైన భారతదేశంలో విపత్కరమైన సమయంలో గుండె మొక్కబోని ధైర్యంతో ఏకతాటి మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించిన ఏకైక మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ. కాబట్టి దేశవ్యాప్తంగా మే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వారి త్యాగాలను, వారి కుటుంబం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ మరి వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను కోరుతూ మరి వారు చేసిన సేవ భారతదేశానికి చరిత్రలో కాదు, సూర్యుడు ఉన్నంత వరకు వారి కుటుంబం, వారి పేర్లు మిగిలిపోతాయనే విధంగా వారి త్యాగాలు ఉన్నాయి. ఇవాళ మనం ఏ ఎల్లగాని చూడండి, ఇవాళ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఏ ఊరికి వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఇవాళ కూడా మళ్ళా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దీపావళి తెల్లారో మర్నాడో నియోజకవర్గానికి 4 నుంచి 5 వేల ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయడానికి మొన్న ప్రకటించడం మనం చూస్తున్నాం.